మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం. మనం మునుపటి వీడియోలో గోళం మరియు అర్ధగోళం యొక్క ఘన పరిమాణం అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అండ్ హెమిస్పియర్ గురించి అధ్యయనం చేశాం. రండి, ఈ వీడియోలో మనం గోళం యొక్క ఘన పరిమాణం అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆధారంగా ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. థామస్, చూడు, నేను అమ్మ పుట్టినరోజు కోసం ఈ అత్తరు సీసా తీసుకువచ్చాను. అరే వావ్ మనోజ్, దీని సువాసన చాలా బాగుంది. ఈ సీసాలో ఎంత అత్తరుంది? దీని సమాధానం మనం గణితం ద్వారా కనుగొనవచ్చు. అవును, అంటే ఇది గణిత సమయం. థామస్, ఈ అత్తరు సీసాలో ఏ భాగంలో అత్తరు ఉందో అది గోళాకారం అంటే స్పియర్ లా ఉంది. సీసా సన్నని గాజుతో తయారు చేయబడింది, కాబట్టి మనం దీని మందాన్ని లెక్కించము. కాబట్టి సీసాలో అత్తరుచే ఆక్రమించబడిన స్థలం సీసాచే ఆక్రమించబడిన స్థలానికి సమానమవుతుంది. వేరే విధంగా చెప్పాలంటే అత్తరు యొక్క ఘన పరిమాణం గోళాకార సీసా యొక్క ఘన పరిమాణానికి సమానమవుతుంది. నీకు గోళం యొక్క ఘన పరిమాణానికి సూత్రం గుర్తుందా? గుర్తుంది. గోళం యొక్క ఘన పరిమాణం అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 పై మరియు ఆర్ ఘనముల లబ్దానికి సమానమవుతుంది. ఇక్కడ ఆర్ గోళం యొక్క వ్యాసార్థం అవుతుంది. శభాష్ థామస్, ఇప్పుడు మనం ఈ సూత్రంలో ఆర్ స్థానంలో గోళాకార సీసా యొక్క వ్యాసార్థం 4.9 సెంటీమీటర్లు రాసి దీన్ని సాధించాలి. అలాగా గోళాకార సీసా యొక్క ఘన పరిమాణం 493 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. ఒక ఘనపు సెంటీమీటరు 1 మిల్లీలీటర్కి సమానమవుతుంది. కాబట్టి గోళాకార సీసాలో 493 మిల్లీలీటర్ల అత్తరు ఉందని మనం చెప్పొచ్చు. పెద్ద థామస్, ఇప్పుడు మనం వెంటనే మన ప్రపంచానికి తిరిగి వెళదాం. నేను అమ్మకి ఈ బహుమతి ఇవ్వాలి. ఇద్దరు మిత్రులు కలిసి మానస్ వాళ్ళ అమ్మ పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకున్నారు. ఈ ఉదాహరణతో మనం ఏ విధంగా గోళం యొక్క ఘన పరిమాణం అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆధారంగా మన దైనందిన జీవితంలోని సమస్యలను పరిష్కరించవచ్చో చూశాము. తదుపరి వీడియోలో మనం అర్ధగోళం యొక్క ఘన పరిమాణం వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆధారంగా ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం.